నాగపంచమి రోజున పాములకి పాలు పట్టించడం అనేది అనేక శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం మన దేశంలోని ప్రజలు దీన్ని ధర్మంగా భావిస్తూ ఉంటారు అయితే నిజంగానే పాములు పాలు తాగుతాయా అనే విషయం గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం పాములు అనేవి సరిస్రూప జాతికి చెందినవి అవి యానిమల్ ఈటర్స్ అంటే మాంసాహార జీవులు వాటి ఆహారం కోసం పక్షులు బల్లులు కప్పలు ఎలుకలు లేదా ఇతర చిన్న చిన్న పాముల మీద ఆధారపడుతూ ఉంటాయి కొన్నిసార్లు వేటాడేటప్పుడు పక్షుల గుడ్లను కూడా తింటూ ఉంటాయి మరి పాలు తాగుతాయా అంటే అసలు పాములు పాలు తాగవు నిజానికి పాలు తాగడానికి కూడా ఇష్టపడు పాములు నీళ్లు మాత్రమే తాగుతాయి ఎందుకంటే పాములకు పాలను అరిగించుకునే శక్తి ఉండదు కాబట్టి మరి నాగపంచమి రోజున పాములు పాలు ఎలా తాగుతున్నాయి దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే పాములు ఆడించేవారు పాములని అడవుల నుంచి పట్టుకొచ్చి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిప్పుతూ పాములను ఆడిస్తూ ఉండేవారు దీని ద్వారా వారు ధనము ధాన్యము పొందేవారు ఇదంతా పూర్వకాలంలో జరిగేది పాములు ఆడించేవారు నాగపంచమికి కొద్ది రోజుల ముందే పాములని అడవుల నుంచి పట్టుకొచ్చి వాటి కూరలు తీసేసేవారు దీని ద్వారా అవి మనుషులని కరిచినా కూడా ఎలాంటి ప్రాణాపాయం ఉండదు అలాగే వీటిని కొద్ది రోజుల పాటు ఆహారము నీరు లేకుండా ఆకలితో ఉంచేవారు ఇలా చేయడం వల్ల పాములు డిహైడ్రేషన్కి లోనయ్యి ఆకలితో ఉండడం ద్వారా నాగపంచమి రోజున వాటి ముందు ఏవి పెడితే అవి తింటాయి అలాగే పాలు పెడితే పాలు కూడా తాగుతాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాగపంచమి రోజున పాములు పాలు తాగుతున్నాయి అంటే అర్థం పాములు డిహైడ్రేటెడ్ అవ్వడం వల్ల మాత్రమే పాలు తాగుతున్నాయి సో పాములు పాలన అరిగించుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు అవి సిక్కవడం లేదా మరణించడం లాంటివి జరుగుతూ ఉంటాయి